మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః వైబ్రాంట్ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. జూలై 2023 మాస ఫలితాలు. ముందుగా గ్రహస్థితిగానే చూసుకుంటే మనం మేషరాశిలో గురు రాహులు యొక్క సంచారము, అలాగే బుధుడు కానీ మనం చూసుకుంటే మిథునంలో జూలై 7 వరకు ఉండి తదనంతరం కర్కాటకంలోకి ఈయన సంచారము, అలాగే జూలై 25 నుంచి సింహరాశిలోకి సంచారం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా కర్కాటక రాశిలో జూలై 8 వరకు ఉండి తదనంతరం ఈయన సింహంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు కూడా ఈ మాసం అంతా మనకి సింహరాశిలో సంచారం అనేది జరుగుతుంది. రవి మనకి కానీ చూసుకుంటే ఈ జూలై 17 వరకు ఈయన మిథున రాశిలో ఉండి తదనంతరం కర్కాటకంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కేతువు తులలోను, శని భగవానుడు కుంభరాశిలో సక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో వక్రీకరించి సంచారం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ మాసం అంతా కూడా మనకి అనురాధ నక్షత్రంతో మొదలయ్యి ఆయన సంచారం మళ్ళీ పూర్వాషాఢ నక్షత్రంతో ఆయన ముగియడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి మనకి ఈ జూలై మాసంలో ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశికి రాసాధిపతి బుధుడు. ఈ రాసాధిపతి బుధుడు కూడా వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే మొదట వీళ్ళకి కర్కాటకం, తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వీళ్ళకి ఈ బుధుని యొక్క సంచారం కూడా, అంటే జూలై 8 వరకు కర్కాటకంలో ఉండి తదనంతరం ఈయన సింహంలోకి సంచారం చేయడం, అంటే తృతీయ ఈ వీళ్ళకి ద్వితీయం నుంచి తృతీయంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కాబట్టి వీళ్ళకి ఆర్థిక పరంగా కానీ చూసుకుంటే కొంత అనుకూలంగానే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది కాబట్టి వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా జూలై మాసంలో వాటికి ఆ సమయానికి మాత్రం ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఆ సమయానికి మీకు చేతికి డబ్బు అందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ రాశిలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి ప్రయత్నిస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మంచి ఉత్తీర్ణత సాధించడం, వీళ్ళు అనుకున్న పనులు జరగడం, ఎవరైనా పిల్లలు ఎవరైనా వేరే దేశాలకు వెళ్ళి దూరదేశాలకి చదువుకోవాలన్న వాళ్ళకి, ఎవరైనా విదేశీయానం వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసం అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. అలాగే వీళ్ళు మొదటి ఏమైనా స్థిర చరాస్తులు ఏమైనా కొనుగోలు చేయాలి అనుకునే విషయాల్లో కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ ఈ మిథున రాశి వాళ్ళకి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా చర్చలకు వెళ్ళేటప్పుడు కానీ కాస్త జాగ్రత్త వహించండి, లేకపోతే అనవసరంగా మీ మీద అంటే మీ గురించి చెడుగా చెప్పుకోవడం, లేకపోతే మీరు ఒకటే మాట్లాడితే ఇంకొకటి అర్థం చేసుకోవడం, విపరీత అర్థాలు తీయడం, అపనిందలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఈ మిథున రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే దశమాధిపతి వీళ్ళకి లాభంలో ఉన్నాడు కాబట్టి గురువు ముఖ్యంగా వీళ్ళకి ఏదైనా ప్రయాణాలు చేయడానికి కానీ దూర ప్రయాణాలు కావచ్చు, విదేశీయానం కావచ్చు, లేకపోతే అది ఎక్కడికైనా సరే విదేశీయానానికైనా సరే దానికి ఎక్కువగా అవకాశం అనేది ఈ మాసంలో ఉండడం అనేది కనబడుతుంది. అలాగే వ్యాపార పరంగా చూసుకున్నా వృత్తిపరంగా చూసుకున్నా కూడా ఇక్కడ కూడా అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతోంది. దానికి కారణం లాభంలో గురుని యొక్క సంచారం. అలాగే ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో ముఖ్యంగా ఆ స్త్రీలు ఉద్యోగస్తులయ్యుండి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ఈ స్త్రీలు ఎవరైనా ఇంట్లో ఎవరైనా అంటే వీళ్ళు ముఖ్యంగా సన్నకారు రైతులు కావచ్చు, లేకపోతే ఇంట్లో పనిచేసే స్త్రీలు కూడా ఉంటారు ఈ వ్యవసాయానికి సంబంధించినవి, లేకపోతే ఏమైనా ప్రోడక్ట్స్ ఇంట్లో ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి కల్పనలు ఇలా చేసుకునే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనకి శని వక్రీకరించడం, అయితే శని మళ్ళీ ఆయన చూపు అష్టమం మీద అంటే అష్టమం వైపుకి ఆయన రావడం వల్ల కొద్దిగా వాహనాలు నడిపేటప్పుడు కానీ, అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించడం ఈ మిథున రాశి వాళ్ళు మంచిది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఎవరైతే వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లో కూడా కొద్దిగా అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ సంతాన విషయాల్లో ముఖ్యంగా చూసుకుంటే పశ్చిమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది ఉంది కాబట్టి సంతాన విషయాల్లో అంటే వాళ్ళ చదువు విషయంలో కావచ్చు, వాళ్ళ వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, లేదా వాళ్ళ మాట్లాడే తీరు ప్రవర్తన కొంత నిరుత్సాహంగా కనిపించడం అనేది జరుగుతుంది. అలాగే అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ రాశిలో ఉన్న అన్ని రంగాల వారికి కూడా
ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద మిథున రాశి వారికి సంతాన విషయాల్లో కొద్దిగా నిరుత్సాహము, అలాగే తండ్రి ఆరోగ్య విషయాల్లోనూ, ఎక్కడైనా వీడు ముఖ్యంగా కానీ చూసుకుంటే వాహనాలు నడిపేటప్పుడు ఈ మూడు విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే మిగిలిన వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగానూ లాభాల పరంగానూ ఆరోగ్య విషయాల్లోనూ మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పవచ్చు. అలాగే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కోసం వీళ్ళు నిత్యము కూడా విష్ణు సహస్రనామము అలాగే శ్రీ లక్ష్మీ అష్టోత్తర సతనామ స్తోత్రము చదువుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.